తనతో పాటు ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఉన్నారు. ఖైరతాబాద్ మహా గణేషుని నిమజ్జన ఏర్పాట్లు ఎలా జరిగాయి ఏంటో అన్ని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు, ఎలా జరుగుతున్నాయి నిమజ్జన ఏర్పాట్లు? అనుకున్న టైంకే జరిగిపోతుందా నిమజ్జనం? అనుకున్న టైంకు బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా నిమజ్జనం కార్యక్రమం. బ్రహ్మాండంగా ఉదయం 6 గంటల నుంచి బయలుదేరుతూ భక్తులు పాల్గొన్నారు. అడుగడుగు పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు 50 నుంచి 55 వరకు, ముంగడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాటర్ కానీ పులిహోర కానీ ప్రసాదం కానీ, లక్షల మంది పాల్గొన్నారు. విదేశాల ప్రపంచ స్థాయి నుంచి వచ్చారు. అనుకున్న పనులు జరిగినాయి. భక్తులు వినాయకుడు పండుగ అయిన తర్వాత, మా పండుగ చూసిన తర్వాత ఊరేగింపులో సాక్షాత్తు వినాయకుడు కదిలినట్లుంటుంది. బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ కళాకారులకు డబ్బు బాధలతో వస్తారు. మామిడి హరికృష్ణ బృందం, మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి మరి అక్కడ ఆడుతూ పాడుతూ అక్కడ తెలంగాణ మన టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాసవి వాళ్ళు సంఘం వాళ్ళు పులిహోర కానీ ప్రసాదం కానీ వాటర్ ఏర్పాటు చేస్తారు. మాకు అన్ని విధాలుగా మన రేవంత్ అన్న గౌరవ ముఖ్యమంత్రి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేశారు. పట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వారి మాకు సహాయ సహకారాలు అందించారు. ఎలాంటి ఇబ్బంది జరగలేదు. వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి నేను బిల్లర్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి మరి తెలుగు తల్లి నుంచి ఆడుతూ పాడుతూ కొత్త సెక్రటరీ గేట్, ఆ తర్వాత అక్కడ ఆగి కొద్దిసేపు, తర్వాత ప్లేన్ నెంబర్ 4 మరి అక్కడ ఆగిన తర్వాత అక్కడ అర్ధగంట సేపు వెళ్ళి పని జరుగుతుంది. వెళ్ళింగ్ జరిగిన తర్వాత ఒక అర్ధగంట సేపు పూజ జరుగుతుంది. పూజ జరిగిన తర్వాత ఒకటిన్నర జరుగుతుందమ్మా, ఒక అర్ధగంట అటువంటి అవుతుంది. 2 గంటల లోపల మేము నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేస్తాం. ప్లేన్ నెంబర్ 4 దగ్గర ప్రతి సంవత్సరం అక్కడే జరుగుతుంది. నేను 1978 నుంచి మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు నా తోటి నా మిత్రుడికి నా ఎంబడి ఉంటాడు అప్పటి నుంచి ఇప్పటి దాకా చాలా సీనియర్ల మేము, మాకు అన్ని విధాలుగా ఇంకా ఎలా ఎట్లా అనుకున్న పనులు జరుగుతున్నాయమ్మా. వినాయకుని పాల్గొన్నారంటే మనిషి ఆరోగ్యం మంచిగా డల్లున్న మనిషి ఆరోగ్యం లేదు. నేను ప్రతి సంవత్సరం పాల్గొంటా, ఏ సంవత్సరం మిస్ లేదు. ఇక్కడ మేము పాల్గొన్నది, ఇక్కడ మేము ఇక్కడ సీనియర్ రమే, నా పేరు బిల్డర్ రమే. ఎవరు ఎమ్మెల్యే పాల్గొనలేరు, ఎవరు ఇక్కడ అధ్యక్షులు శంకరయ్య ఫ్రీడమ్ ఫైటర్ వినాయకుని పెట్టారు. ఆయన మా శక్తి, ఆయన కరెక్ట్ మనిషి. తర్వాత సింగారి సుదర్శన్, నేను ఈయన మేమందరం కలిసి శంకరయ్య దగ్గర ఒక సేవా కార్యక్రమం పాల్గొంటుడు, కొబ్బరికాయ సాల్వా. మరి తర్వాత లేనతుడు సింగారి సుదర్శన్ హైదరాబాద్ ఇంటింటికి మేము చందా అడిగి, దుకాణం పోటీ షాప్లో చందా అడిగి మేము ఇంత పెద్ద వినాయకుని దాకా తీసుకొచ్చాము. మరి అన్ని విషయాలలో మేము చాలా సీనియర్లము. ఆ తర్వాత ఎవరైనా వచ్చిరా చెప్తారు. మేము 40 సంవత్సరాలు అవుతుంది నా ప్రసాదన, నాకు అన్నీ తెలుసు. మేము ఎలాంటి ఇబ్బందిగా పవర్ఫుల్ వినాయకుని దగ్గర మొక్కుంటే అనుకున్న పనులు జరుగుతున్నాయి. అందుకో లక్షల మంది భక్తులు పెరుగుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. వినాయక సాగర్ వరకు 2 గంటల దగ్గర చేరుతుంది. టెలిఫోన్ భవన్ సెక్రటరీ మన పిల్లర్ నెంబర్ 4 ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ వెళ్ళి మరి ఆ తర్వాత 2 గంటల లోపల నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. హుండీ ఆదాయం కూడా ఈసారి రికార్డ్ బ్రేక్లో వచ్చినట్టు చెప్తున్నారు. సో ఎంత వచ్చింది హుండీ ఆదాయం? రికార్డ్ బ్రేక్లో వచ్చింది కదా, 70 లక్షల హుండీ ఆదాయం. అమ్మా అదేం లేదమ్మా, భక్తులు ఇచ్చే చెందతోనే ఇంత పెద్ద వినాయకుడు. ఏదన్నా అక్కడ మిగులితే చేస్తారు అన్న దానికే పెడతారు వాళ్ళు. మేము సీనియర్లము, మమ్మల్ని వాళ్ళు అక్కడ జర పాటించాలి, మమ్మల్ని తీయాలి. కానీ ఆ జాగలలో పెట్టారు వాళ్ళు కొన్ని జాగలల్లో. మా ముంగడ జూనియర్లు అంతా వాళ్ళు, మేము పట్టించుకోం. దేవుని మీద ప్రేమతో సేవ చేస్తాం. శంకరయ్య గారి ప్రేమ నాకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. మేము వదిలేస్తాం, మేము సేవ చేసే కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతాం మేము. అది ఓకే ఓకే రమేష్ గారు. సో చూశారు కదా, కొన్ని సంవత్సరాల పాటు రమేష్ గారు పాల్గొంటున్నారట ఈ మహాగణపతి ఉత్సవ కమిటీలో ఉన్నారు. సో ప్రతి ఏడాది భక్తులు పెరుగుతూనే ఉన్నారు. కోరుకున్న ఏ కోరికైనా తీరుతుంది. చాలా పవర్ఫుల్ హైదరాబాద్ మహాగణపతి, అందుకే జనం ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటారు. అలాగే దర్శించుకోవడానికి కూడా లక్షలాది మంది వస్తూ ఉంటారు అని చెప్తున్నారు.